కాంగ్రెస్ పార్టీ నేచురల్గానే అధికార టీఆర్ఎస్ను బీజేపీని కార్నర్ చేసేటువంటి ఎజెండా ఉంటుంది కనుక అది ఫర్సేక్ క్రిటిసిజమే చేయాలని చెప్పేసి విమర్శలు చేయడమే కానీ అందులో వాస్తవ్యం ఉండదు ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ సందర్భాల్లో కలుచుకుంటూ ఉంటారు ఫెడరల్ సిస్టంలో ఇదంతా కామన్ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు పనులు వీటన్నిటి మీద సందర్భం దొరికినప్పుడల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలుస్తుంటారు అంత మాత్రాన కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ అనేటువంటిది అది ఫులిష్ ఆర్గ్యుమెంట్ అది అవగాహన లేదు కూడా ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీ కావాలని ఆ విధంగా రాజకీయం చేస్తుంది తప్పించి అందులో నమశక్యంగా ఉండేటువంటి వాదన ఏమీ ఉండదు ఓకే ఇక ఎలక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఎలక్షన్ కమిషను వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అక్కడ ఖాళీగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఎలా నిర్వహించాలనేటువంటిది చర్చలు జరిపింది ఏ రాష్ట్రంలో అయినా కూడా అది జనరల్ ఎలక్షన్స్ అని ఇంకోటైనా కూడా ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితోటి డీజీపీతోటి కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘానికి మెకానిజం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికకు సంబంధించినటువంటి సిబ్బందినైనా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసు సిబ్బంది అయినా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేటువంటిది ఆరాధిస్తారు కేంద్ర ఎన్నికల సంఘం అందులో భాగంగానే చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు ఆయన ఇక్కడ పండుగలు ఉన్నాయి కోవిడ్ ఉంది ఈ పండుగల తర్వాత ఎన్నికలు నిర్వహించుకోండి అప్పుడైతే బాగుంటుంది అనేటువంటి ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు అయితే ఇది దీని వెనుక రాజకీయం ఉందా అంటే ఉందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఏ చీఫ్ సెక్రటరీ అయినా కూడా ముఖ్యమంత్రి మనసరిగి వ్యవహరిస్తుంటారు ఇక్కడ హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు వచ్చినట్టయితే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది సరే ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉందని సర్వేలు చెప్తున్నాయి మనం చెప్పే విషయం కాదు ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా అవే చెప్తున్నాయి కేసీఆర్ అందుకనే ఆ టెన్షన్ భరించలేకనే రోజు రోజుకు దళిత బంధు పథకాలు ఇంకోటి ఇంకోటి అని హడావుడి నిజంగా అంత హడావుడి చేయదు మనం దుబ్బాకా చూసాము నాగార్జునసాగర్ చూసాము ఇంత హడావుడి ఎలక్షన్స్ ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికల షెడ్యూల్ రాకముందుకు ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒకేసారి వెళ్ళాడు సీఎం కేసీఆర్ కానీ అసలు ఎన్నికలకు సంబంధించి షెడ్యూలే రాకముందుకు రెండు సార్లు హుజరాబాద్ సీఎం కేసీఆర్ పర్యటించిన పరిస్థితి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఓకే పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ డెబ్బై శాతం ఈటల రాజేందర్కి అనుకూలంగా ఉంది అనేటువంటిది ఏం చేసినా కూడా అక్కడ టీఆర్ఎస్ గెలవదు అనేది చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటిది కేసీఆర్ ఉన్నటువంటి పొలిటికల్ స్టైల్ కొన్ని కొన్ని సందర్భాల్లో అది వికటిస్తుంది అన్ని సందర్భాల్లో ఆ మంత్రం పనిచేస్తుందని చెప్పేసి చెప్పలేం ఇక్కడ అదే రకంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్టయితే ఈటలరాజేందరు గెలుస్తారు కాబట్టి ఎన్నికలు కొద్ది రోజులు వాయిదా వేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అందుకని చీఫ్ సెక్రటరీ ద్వారా ఇప్పుడు కోవిడ్ ఇప్పుడిప్పుడే కుదుట పడుతోందండి వంటకలు ఉన్నాయి వినాయక చవితి దసరా దీపావళి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి తర్వాత పెట్టుకోండి అనేటువంటిది ఈ రకమైన ఒపీనియన్ ఒక తెలంగాణే కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చాయి బెంగాల్లో మాత్రం వాళ్ళకి అవసరం ఉంది కనుక ఎలక్షన్స్ పెట్టేసేయండి అని చెప్పేసి వాళ్ళు నాకనే నాకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే బెంగాల్ ఎన్నికలు జరిపే వాతావరణం ఉంది పండగలు అంటే అక్కడ పండగలు ఉంటాయి ఇక్కడికంటే ఎక్కువ కరోనా అక్కడ ఉంది ఎందుకంటే మొన్న ఎన్నికలు జరిగిన నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ ఎన్నికలు ఈ కరోనా కేసుల సంఖ్య పెరిగింది అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా నిందించే ప్రక్రియ జరిగింది అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం జరిగింది అంటే ఇక్కడితో పోలిస్తే కేసుల సంఖ్య అక్కడ ఎక్కువ కూడా అక్కడే ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎందుకు వాయిదా వేశారు కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టాయి ఎన్నికల నిర్వహణ విషయంలో మీరు ప్లానింగ్ కరెక్ట్గా లేదు మీ షెడ్యూల్ కరెక్ట్గా లేదు అందుకని మీరే బాధ్యత వహించాలనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు తప్పబట్టిన నేపథ్యంలోపట ఎన్నికల సంఘం ఆ రాష్ట్రాల ఉన్నతాధికారులతోటి భేటీ అయ్యి వాళ్ళు నిర్వహించమంటే నిర్వహిస్తాం ఇప్పుడు ఏమవుతుంది బెంగాల్లో ఎన్నికల వల్ల కరోనా కేసులు పెరిగినట్టయితే అందుకు బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సి వస్తుంది అందుకని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలోపట వివిధ రాష్ట్రాల ఒపీనియన్లు ఉన్నతాధికారుల ఒపీనియన్ తీసుకునే వెళ్ళింది బెంగాల్లో మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లో ఎలెక్ట్ కావాలి కాబట్టి ఆమె ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి తిరిగి అసెంబ్లీకి రీఎలెక్ట్ కావాలి కాబట్టి తప్పదు కనుక ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఆమె ఎలక్షన్స్ పెట్టమని చెప్పేసి అక్కడ స్టేట్ చీఫ్ చీఫ్ సెక్రటరీ చెప్పారు ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీ చెప్పారు కదా అని చెప్పేసి చేస్తున్నారు ఇక్కడ కూడా అక్కడ ఎట్లయితే రాజకీయ కోణంలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిందో ఇక్కడ కూడా రాజకీయ కోణంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఫీసర్లు వ్యవహరించారు ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే చీఫ్ సెక్రటరీ పూర్తి స్థాయిలో వ్యవహరించాలని లేదు కానీ జనరల్గా మూడ్ ఆఫ్ ది సీఎంని బట్టే వెళ్తుంటారు ఇక్కడ కూడా అదే జరిగింది ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలోపట్ మాత్రం కేసీఆర్ రాజకీయం చేశారని చెప్పుకోవచ్చు